ఆగస్టు 12 2019 కాంచీపురం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ మధ్యలో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు రోజా గారి ఇంటికి భోజనానికి వెళ్లి రాయలసీమ సంకటి నాటికోడు పులుసు తిని ఆగస్టు 12 నాడే వైఎస్ఆర్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చిండు ఆ హామీలో తర్వాతనే కేసీఆర్ అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు రెండు సార్లు సమావేశమై చర్చించారు ఆ విషయాలు అనిల్ కుమార్ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రకటనలో అధికారికంగా చేసిండు ఆ తర్వాత డిసెంబర్ లో మంత్రివర్గ ఆమోదం పొందింది మే 5 నాడు జీవో విడుదల జరిగింది అంటే వీటన్నిటికీ కారణం ఇయాల ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన జీవో ఆంధ్రప్రదేశ్ లో తయారు గాలే ఈడ కేసీఆర్ ప్రగతి భవన్ లో తయారైన జీవోను తీసుకున్న నిర్ణయాలను ఇయాల అవతల జగన్ మోహన్ రెడ్డి గారు పత్రికలకు విడుదల చేయడం జరిగింది మిత్రులారా ఇగో కేసీఆర్ గారు ఆ రోజు చేసిన ప్రకటన తాటికాయంత అక్షరాలలో చిందుతామని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తా అని చెప్పి కేసీఆర్ గారు నగరిలో రోజా గారి ఇంట్లో పూల స్వాగతం బలికి రాయలసీమ సంకటి నాటకొడు పులుసు దీని బయటకు వచ్చి బల్చి మాట్లాడిన మాటలు ఇవన్నీ ఇది ఇయాల వచ్చిన జీవో జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసినట్టు మన కళ్ళకు కనిపిస్తుంది కానీ ఈ జీవోకు పునాదులు వేసింది కేసీఆర్ మాట ఇచ్చింది కేసీఆర్ ఇయాల జీవో తయారు చేసింది కేసీఆర్ ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఇట్లాంటి జీవోలు తయారు చేసుట్ల టెండర్లు పిలుచుట్ల కమిషన్లు మెక్కుట్ల కేసీఆర్ కు సంపూర్ణమైన అనుభవం ఉంది కాబట్టి మెగా కృష్ణారెడ్డిని పక్కన కూసబెట్టుకొని తయారు చేసిన జీవోనే ఇయాల జీవో 203 ఇయాల రాయలసీమకు నీళ్లు ఇస్తా అని చెప్పింది జగన్ మోహన్ రెడ్డి కాదు రాయలసీమను రతనాల సీమగా మారుస్తా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పలే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమను రతనాల సీమగా చేస్తా రాయలసీమను రతనాల సీమగా మారుస్తా అని చెప్పిందే తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఇయాల తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి చంద్రశేఖర్ రావు గారు తినేదేమో మన ఇంట్ల పాడేదేమో పక్కోడి పాట పెద్దలు చెప్పిన సామెత గుర్తొస్తుంది ఏదో ఇంట్లో దీని ఎవరితో పాట పాడిండని ఇయాల కేసీఆర్ అనేటోడు రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి పాట పాడుతుండు దీన్ని ఒకటి అర్థం చేసుకోండి చాలా మంచి దర్శనం జరిగింది పెద్దలు రామచంద్ర రెడ్డి గారు చాలా మంది శాసనసభ్యులు అతమాట ఫాలో అయ్యారు నా డాటర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జిల్లాలు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బ్రదర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యం చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపాం మీరు ఈరోజు మన కలము కనపడతాం సుమారు 1000 టీఎంసీలు గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్ అయిపోయి సముద్రాన్ని నీళ్ళపోయి పరిస్థితున్నాం ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం ఇది గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్తి కావచ్చు కానీ మేం చేయగలిగింది ఏమి లేదు కానీ ప్రజల దీవెన ప్రజల సపోర్ట్ ఉన్నంత కాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తాం రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి మనవి చేస్తాం.